ప్రజెంట్ ట్వంటీ కాబట్టి ఒకటి ఇన్వెస్టర్ ఒకటి ఎల్బెండ స్కేల్తో కింద పట్టీకి ఎల్బెండ స్కేల్తో ముందు డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ కింద క్రాస్కి రెండు అంగుళాలు పట్టీ కోసం రెండు రెండు ముప్పై షర్ట్ పొడవు అరంగుళం పైన ఖర్చుకి ముప్పైన్నర సెంటర్ వచ్చేసి 16.5 కోట చెస్ట్ వచ్చేసి 49 పది దింపుదాం శంక పట్టుకోకుండా ఉండడానికి 10 దింపుదాం 10లో 4 వంతు 2.5 17 కాలని షోల్డర్ వచ్చేసి 20 పాయింట్ ఖర్చుకి 20.5 49 జస్ట్ 49 9 ముప్పావు రెండు ముప్పావు 3కి భారీ సైజు 51 12.5 రెండు అంగుళాలు 53 13 పావు చేసాం జస్ట్ ఎవరు 10 ఖర్చుతోటి 10.5 చెస్టులో 8 వంతు 6 పావు 9 3
నుంచి తక్కువ పెట్టుకోవాలి. రెండుకి బ్యాక్ తెలియదు, బ్యాక్ వన్ నుంచి తగ్గాలి. నూజులు వన్ ఇంచ్ తక్కువ, పొడుగులు అరంగుళం తక్కువ. బ్యాగ్ ఫ్రంట్కి 2.5 దింపాం, 2.5లో సెంటర్ చేసుకోవాలి. ఇంచిన్ పావు బ్యాగ్ దింపడం అనమాట, 2.5లో ఇంచిన్ పావు. షోల్డర్ వచ్చేసి 20, ఒక పావు ఇంచ్ కట్ చేయి, 20.5. ఇక్కడ ఇంకో పావు ఇంచ్ డౌన్ చేయాలి, సెంటర్ నుంచి ఇంకో పావు ఇంచ్ డౌన్ చేయాలి. ఇది వెనక ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం లోపల కట్ చేసుకోవాలి. లూజ్ వాడే వాళ్ళకి కొంచెం బయట కట్ చేసుకోవాలి. చెస్ట్ 4వ భాగంలో నుంచి పెట్టుకోవాలి. ఇది కూడా చెస్ట్ కంటే పొట్ట పెరిగింది, పొట్ట కంటే సీట్ పెరిగింది. కటింగ్లోనే అర్థమైపోతుంది, పొట్ట కాడ నుంచి సీట్ ఎక్కువ ఉంది. ఆఫ్ హ్యాండ్స్ పైన కప్పుకి చెస్టులో 8వ భాగం, 6.5 పై కప్పుకి ఫ్రంట్ సంకరౌండ్ వచ్చేసి 12.5, సంకరౌండ్ 12.5, 12.5. చెయ్యి పొడవు 10, కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి. కొంచెం హ్యాండ్ ఇంటూ లోపలికి ఉండాలి, ఇటు బయటకు ఉండాలి, ఇక్కడ లోపలికి ఉండాలి.
పావించి ప్రతి 16:30 లోడింగ్ కాబట్టి పావించేవాడు. మిటింగ్ తొడిగే వాళ్ళకి గుంట ఎక్కువ తీయాలి. షోల్డర్ 20 పావించి ఖర్చు 20.5 చెస్ట్ నుంచి 8వ వంతు 6.5 పెట్టి ప్లస్ ఖర్చు 6.35 పావించి ఖర్చు సెంటర్ 2.5 ఫ్రంట్కి 3 పెట్టాము. బ్యాక్కి పావించి పెరిగింది 3.5 పెట్టుకోవాలి. 10.5 ప్లస్ బయట ఇక్కడ 1 ఉండాలి. 6.35 నుంచి 2 అంగుళాలు మైనస్. చాలా చక్కగా రౌండ్ ఇలా ఉంటే చాలా చక్కగా కూర్చుంటుంది కాళ్ళు.